కృష్ణానదికి వరద వచ్చిందంటే చాలు, విజయవాడ తూర్పు నియోజకవర్గం మొత్తం చిగురుటాకులా వణికిపోతుంది. అది 5 లక్షల క్యూసెక్ల వరద, 10 లక్షల క్యూసెక్ల వరద పక్కన పెడితే వరద వస్తుందంటే చాలు, ఆ రోజు రాత్రంతా కూడా తూర్పు నియోజకవర్గంలోని కృష్ణలంక అలాగే రామలింగేశ్వర నగర్, బాలాజీ నగర్ ప్రాంత వాసులందరికీ కూడా అదంతా కూడా ఒక కాలరాత్రిలాగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి వరద అనేది కొత్త కాదు, 30 ఏళ్ల బట్టి ఆ వరదలోనే వాళ్ళు బతుకుతున్నారు. అయితే దానికి శాశ్వత పరిష్కారం చూపించాలని ఎప్పటి నుంచో ఎంతోమంది నాయకులను అడుగుతున్నారు, కానీ ఎవరు కూడా వారి శాశ్వత పరిష్కారం అయితే చూపించలేకపోతున్నారు. అరాకొర సహాయాలు చేసి వారిని ఆ వరద ఉధృతి తగ్గేంత వరకు కూడా వేరే ప్రాంతాలు తీసుకెళ్తున్నారు తప్ప వారికి శాశ్వత పరిష్కారం చూపించాలి అనే ఒక ఆలోచన అయితే ఇప్పటివరకు ఎవరూ చేయలేదు. అయితే ప్రస్తుతం నేను మీకు రిపోర్టింగ్ చేస్తున్నాను విజయవాడ వారధి మీద నుంచి. ఇక్కడ మీకు 2 రకాల విజువల్స్ మీకు చూపించబోతున్నాను. విజువల్ 1, కృష్ణానదికి వరద వస్తే కృష్ణానది, కృష్ణలంక ప్రజలు అలాగే రామలింగేశ్వర నగర ప్రాంత ప్రజలు ఎలా ఉండబోతున్నారు, అలాగే వారి సమస్యకి పరిష్కారం ఏంటి, ఆ పరిష్కారం చూపిస్తే వాళ్ళు ఎలా హ్యాపీగా రాత్రిపూట వరద వచ్చినా కూడా హ్యాపీగా నిద్రపోతారు. ఈ 2 విజువల్స్ మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. విజువల్ 1 ఒకసారి మీరు ఇప్పుడు చూడండి. ప్రస్తుతం నేను ఇప్పుడు ఉన్న ప్లేసు అంటే రాణిగారి తోట. మీరు ఇప్పుడు చూస్తున్న ప్లేసు రాణిగారి తోట. ఒక్కసారి 5 లక్షల క్యూసెక్కులు వరద కృష్ణానది నుంచి ఎగువ ప్రాంతం నుంచి దిగువకు వచ్చింది. 5 లక్షల క్యూసెక్కుల వరద నీటిని ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. 5 లక్షల క్యూసెక్కుల వరద వస్తేనే ఇక్కడ పరిస్థితి చూడొచ్చు. కృష్ణలంక నుంచి మొదలు పెట్టుకొని ఇప్పుడు రాణిగారి తోట వరకు కూడా ఇళ్ళన్నీ కూడా ఎంత మునిగిపోయాయో చూడొచ్చు. ఇక్కడ చిన్న పెద్ద పిల్ల జల్ల ఏమీ ఉండదు. కట్టు బట్టలతో ఇక్కడి నుంచి ఎవరైనా కూడా వెళ్ళిపోవాల్సిందే. మొదటి ప్రమాద హెచ్చరిక ఇప్పటికే జారీ చేశారు కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా 3 రోజుల ముందు నుంచే వీళ్ళ సామాన్లను ఎక్కడెక్కడ వదిలేసుకుని ముందు ప్రాణభయంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. 5 లక్షల క్యూసెక్ల నీటికే ఇళ్ళన్నీ కూడా ఎక్కడి వరకు మునిగిపోయా చూడొచ్చు. ఇళ్ళ పై వరకు కూడా కృష్ణానది వరద ఇళ్ళన్నింటినీ కూడా ముంచెత్తేసింది. సో ఇక్కడ కృష్ణానదికి వరద వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది, ఇదొక ఎగ్జాంపుల్ మాత్రమే. ఎందుకంటే 5 లక్షల క్యూసెక్ అనేది చాలా కామన్గా ప్రతి ఏడాది కూడా 5 లక్షల క్యూసెక్ వాటర్ అనేది చాలా కామన్గా వస్తూ ఉంటుంది. వీళ్ళకి 30 ఏళ్ల తరబడి వీళ్ళు ఈ వరదని ఇలాగే అనుభవిస్తూ ఉన్నారు, వాళ్ళ కష్టాలను కూడా ఇలాగే అనుభవిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితులనే వారు ప్రతి వర్షాకాలంలో ప్రతి వరదల సమయంలో ఇట్లాగే వాళ్ళు ఎదుర్కొంటారు. పాములు వచ్చినా లేదా ఏ ప్రమాదకరమైన రోగాలు వచ్చినా కూడా వారు ఇదే నీటిలో భరించు. వారు వరద తగ్గేంత వరకు ఇక్కడే ఉండేవాళ్ళు కొంతమంది, అయితే పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయేవాడు మరికొంతమంది. సో కృష్ణలంక నుంచి మొదలు పెట్టుకుంటే అంటే మనము చూడొచ్చు బస్టాండ్ దగ్గర నుంచి దాదాపుగా కృష్ణలంక వరకు కూడా ఒక పద్మావతి ఘాటు అలాగే కృష్ణవేణి ఘాట్స్ ఉన్నాయి కాబట్టి నీళ్లు ఆగుతున్నాయి. అక్కడి నుంచి రాణిగారి తోట ఇప్పుడు మనం చూస్తున్న వరకు కూడా ఎటువంటి కరకట్ట లాంటిది కూడా లేదు. కాబట్టి ప్రస్తుతానికైతే ప్రజలందరూ కూడా ఈ వరద నీటిలో చిక్కుకొని వారు ప్రాణాలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితిని అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఇది నాణ్యానికి ఒకవైపు, అంటే కొన్ని ఏళ్ల తరబడి ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్న విజువల్స్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. కొన్ని ఏళ్ల తరబడి దీనికి ఈ సమస్యని పరిష్కరించాలని ఇక్కడ ప్రజలు మొక్కని దేవుడు లేడు, అలాగే వారి సమస్యని చెప్పుకొని విలపించి వారి బాధని చెప్పుకొని అంటే ఇప్పుడు సీఎంల దగ్గర నుంచి మొదలుపెట్టుకొని అధికారులు ఎమ్మెల్యేలు అందరికీ కూడా మొరపెట్టుకునే అటువంటి పరిస్థితి అయితే వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా చేస్తూనే ఉంటారు. అయినా కూడా వేరే మొరను ఆలకించిన వాళ్ళైతే ఎవరూ లేరు. అయితే ఇప్పుడు మీరు చూసింది నాణ్యానికి ఒకవైపు, ఇప్పుడు నేను నాణ్యానికి 2వ వైపు చూపించబోతున్నాను. అంటే వీళ్ళ శాశ్వత పరిష్కారం ఏంటి అనేది నేను ప్రజెంట్ ఇక్కడి నుంచి రిపోర్టింగ్ చేస్తున్నాను. ఇదంతా కూడా కనకదుర్గమ్మ వారధి. ఈ వారధికి రైట్ సైడ్ అంతా కూడా కృష్ణలంక ఉంటుంది, వారధికి లెఫ్ట్ సైడ్ అంతా కూడా రామలింగేశ్వర ఘట్ట, యనమల కుదురు, గీతానగర్, బాలాజీ నగర్ ఉంటాయి. సో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రతిపక్ష నేతగా ఉండగా ఇదే వారధి మీద నుంచి ఆయన పాదయాత్ర చేస్తూ ఉండగా ఇక్కడ ప్రజలంతా కలిసి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది, మా సమస్యను పరిష్కరించండి అని. రాజశేఖర రెడ్డి హయాంలో వరద వచ్చినప్పుడు ఆయన కూడా ఒకసారి విజిట్ చేశారు. ఇక్కడ శాశ్వత పరిష్కారం కావాలంటే ఒక రిటైనింగ్ వాల్ని నిర్మించాలి, అది కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలని ఆయన భావించారు. అయితే ఆయన పనులకి శంకుస్థాపన అంటే ప్రారంభం చేయబోయే దశలో ఆయన కాలం చేయడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు సీఎం అవ్వడం జరిగింది. ఆయన వచ్చినప్పుడు కూడా ఒకసారి వరదలు రావడంతో రిటైనింగ్ వాల్ని నిర్మించాలని దాదాపుగా 100 కోట్లకి పైగా
ఆయన మనీని శాంక్షన్ చేయడం జరిగింది. అయితే కొంతమేర వరకు మాత్రం రిటర్నింగ్ వాళ్ళు నిర్మించినా అది చాలా నాశరకంగా ఉండడంతో వాటర్ మళ్ళీ యథేచ్ఛగా వరద నీరు యథేచ్ఛగా మళ్ళీ ఇళ్లలోకి వెళ్ళిపోవడంతో ఇక ప్రజలకి ఇక దేవుడే దిక్కని భావించిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇదే వారధి నుంచి వెళ్ళడంతో వినతి పత్రాన్ని చూసిన ఆయన, నేను అధికారంలోకి వచ్చిన 2-3 ఏళ్లలో మీకు శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తాను అని ఆయన మాటిచ్చారు. ఆ మాట ఇచ్చిన ప్రకారం మాట ఇవ్వక ముందు ప్రస్తుతం నేను చూస్తున్న కృష్ణలంక వైపు, మాట ఇచ్చిన తరువాత అంటే ఆయన ఏదైతే రిటర్నింగ్ వాళ్ళు నిర్మిస్తున్నారో అది ఎలా ఉంది, దాని తర్వాత ఇక్కడ ముంపుకు గురైన ప్రజలు ఎలా ఉన్నారు, రిటర్నింగ్ వాళ్ళు కట్టిన తర్వాత అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు అనేది ఇప్పుడు చూద్దాం. 30 ఏళ్ల బట్టి కొన్ని వేల మంది కళలు కంటున్న కళ రిటర్నింగ్ వాల్. ఈ రిటర్నింగ్ వాల్ మీద ప్రస్తుతం నేను ఇక్కడ కూర్చున్నాను. ఈ రిటర్నింగ్ వాల్ చాలా దృఢంగా నిర్మాణం జరిగింది. దాదాపు 3 అడుగుల వెడల్పుతో దాదాపుగా లోపల 18 మీటర్ల లోతుకి, అలాగే హైట్ 9 మీటర్ల హైట్తో ఈ నిర్మాణం జరిగింది. అయితే ఈ రిటర్నింగ్ వాల్ వల్ల ఉపయోగం ఏంటి అనేది నేను ఇక్కడ నుంచి మీకు చూపిస్తాను. ఒకసారి విజువల్స్లో మనం అక్కడ చూస్తున్నాం, అదంతా కూడా రాణిగారి తోట. రాణిగారి తోట ఏ విధంగా ముంపు గురైందో ఒకసారి మనం చూడవచ్చు. కేవలం 5 లక్షల క్యూసెక్కుల వరదకే పూర్తిగా రాణిగారి తోట మొత్తం మునిగిపోయింది. అక్కడ రాణిగారి తోట ఇక అక్కడ కృష్ణలంక నుంచి మొదలు పెట్టుకుంటే దాదాపుగా 1.5 కిలోమీటర్ మొత్తం కూడా ఇదే విధంగా ముంపు గురైంది. సో ఇప్పుడు నేను రిటర్నింగ్ వాల్ మీద కూర్చొని చూపిస్తున్నాను. కాబట్టి ఈ రిటర్నింగ్ వాల్ కట్టిన తర్వాత ఇక్కడ నుంచి అంటే మనం ప్రజెంట్ ఇక్కడ ఉన్న తారకరామానగర్, ఈ తారకరామానగర్ నుంచి మొదలు పెట్టుకొని భూపేష్ గుప్తా నగర్ వరకు కూడా అంటే ఇదొక 1.5 కిలోమీటర్స్, ఇదంతా కూడా రిటర్నింగ్ వాల్ నిర్మాణం జరిగాక ఇక్కడ విజువల్స్లో మనం చూస్తున్నాం. రిటర్నింగ్ వాల్ నిర్మాణం జరిగాక ఒక్క చుక్క నీరు కూడా వాల్ దాటి ఇక్కడ ఉన్న ఏరియాలోకి రావట్లేదు. సో ఇంకా 95% పనులు ఇప్పటికే పూర్తి అయిపోయాయి. ఇక 5% అంటే ఈ ఇక్కడ ఏదైతే మనం రిటర్నింగ్ వాల్ చూస్తున్నామో ఈ వాల్ దగ్గర నుంచి ఒక పాత్ లాగా ఇక్కడ అంటే ఇక్కడ లోకల్ ప్రజలంతా తిరగడానికి అలాగే పర్యాటకులకి అందంగా ఉండడం కోసం ఇక్కడ ఒక పాత నిర్మాణం కూడా చేయబోతున్నాడు, ఒక పార్క్ కూడా నిర్మాణం చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నట్టుగా కూడా ఈ ఏరియా మొత్తం కూడా ఇప్పుడు ఏదైతే మనం చూసుకున్నామో రాణిగారి తోటలో ముంపు గురిందో ఏ విధంగా ఉందో అదే విధమైన ముంపు ఇదే రిటర్నింగ్ వాళ్ళు లేకపోతే ఇదే విజువల్స్లో మనం అసలు విజువల్స్ కూడా ఇక్కడ కనబడే పరిస్థితి ఉండేది కాదు. ఎందుకంటే ఇదంతా కూడా కృష్ణా వరదతో పూర్తిగా ముంపు గురైపోయి ఉండేది. ఇక్కడ ప్రజలంతా కూడా ఇక్కడ ఉండేవారు కాదు, అంతా కూడా వారు కరకట్ట మీదకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి లేదా దగ్గరలో ఉన్న స్కూళ్ళకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉండేది. సో దాదాపుగా 1.5 కిలోమీటర్స్ మేర కట్టిన ఈ రిటర్నింగ్ వాల్ వల్ల ఇక్కడ ఉన్న వేలాది మంది ప్రజలకి ఎంత ఉపయోగం జరిగింది అంటే, ఇంతకుముందు కంటి మీద కునుకు లేకుండా 5 లక్షల క్యూసెక్ల 10 లక్షల క్యూసెక్ల పక్కన పెడితే కంటి మీద కునుకు లేకుండా ఉండే పరిస్థితి ఇక్కడ ప్రజలకు ఉండేది. ఇప్పుడు చాలా హాయిగా ఇక్కడ పడుకుంటున్నారు, ఎందుకంటే ఒక్క చుక్క నీరు కూడా దిగువకి కింద వైపు రాలేదు కాబట్టి వీళ్ళంతా కూడా ప్రశాంతంగా బతుకుతున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ప్రధానమైన అంశం ఏంటంటే, రిటర్నింగ్ వాల్ వరకు ఉన్నంత వరకు పర్వాలేదు, కానీ రిటర్నింగ్ వాల్ లేని ఏరియా ఏదైతే ఉందో కృష్ణలంక ప్రాంతం అదంతా కూడా ముంపుకు గురవుతుంది. అయితే రిటర్నింగ్ వాల్ కట్టి కూడా రిటర్నింగ్ వాల్ నిర్మాణం జరిగి కూడా అంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఒక రిటర్నింగ్ వాల్ నిర్మాణం జరిగింది. అది భూపేష్ గుప్తా నగర్ నుంచి మొదలు పెట్టుకొని యనమల కుదురు వరకు ఒక రిటర్నింగ్ వాల్ కట్టారు. అది 1.5 కిలోమీటర్లు దాదాపుగా ఉంటుంది. కానీ అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రిటర్నింగ్ వాల్ పేరుకి నిర్మాణం చేశారు 140 కోట్లు పెట్టి. ఈ రిటర్నింగ్ వాల్ నిర్మాణం జరిగింది 125 కోట్లు పెట్టి. ఇది 1.5 కిలోమీటర్లే, అది 1.5 కిలోమీటర్లే. కానీ ఇక్కడ 5 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చినా కూడా ఒక్క చుక్క కూడా దిగువకి రావడం లేదు. కానీ భూపేష్ గుప్తా నగర్ నుంచి యనమల కుదురు వరకు కట్టిన ఏదైతే రిటర్నింగ్ వాల్ ఉందో అక్కడి నుంచి అయితే లీకేజీల ప్రాబ్లంతో రామలింగేశ్వర గారు పూర్తిగా ముంపుకు గురవుతుంది. ఇక రిటర్నింగ్ వాల్ కట్టి కూడా ఉపయోగం లేని పరిస్థితి ఆనాడు ప్రభుత్వంలో జరిగింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇచ్చిన మాట కన్నా అంటే ఇక్కడ నిర్మాణానికి 125 కోట్లు శాంక్షన్ చేశారు, ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని చెప్పారు. సో డిసెంబర్ కంటే ముందే 6 నెలల కంటే ముందే దాదాపు పనులన్నీ పూర్తి అయిపోయాయి. కాబట్టి మిగిలిన 2 మీద ఫేజ్ 1 ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇక ఫేజ్ 2 ఏదైతే భూపేష్ గుప్తా నగర్ నుంచి యనమల కుదురు వైపు ఉందో ఆ రిటర్నింగ్ వాళ్ళు పూర్తిగా హోల్స్ పడిపోయి చాలా నాశరకంగా వాటర్ అంతా కూడా వరద తట్టుకోలేని 5 లక్షల క్యూసెక్లు కూడా తట్టుకోలేని విధంగా ఆ రిటర్నింగ్ వాళ్ళు నిర్మాణం జరిగింది. కాబట్టి ఆ దాన్ని కూడా రీ రిపేర్ చేయబోతున్నారు, అంటే దాన్ని మళ్ళీ తిరిగి రిపేర్ చేయబోతున్నారు. అలాగే ఇప్పుడే ఇక్కడ మన గట్టు ఏ విధంగా అయితే కట్టారో ఆ విధంగా అక్కడ మట్టి అంతా పోసి అక్కడ కూడా హైట్ లేపే ప్రక్రియ అయితే అక్కడ కూడా ప్రారంభించబోతున్నారు. సో అది ఫేజ్ 2, దాని ఇంకా ఎస్టిమేషన్ అవ్వలేదు. ఇక ఫేజ్ 3 మనం వెనకాల చూసినా ఏదైతే రాణిగారి తోక నుంచి కృష్ణలంక వరకు ఉందో అక్కడ వరకు కూడా ఇక ఫేజ్ 3 ఆ నిర్మాణం కూడా త్వరలో చేయబోతున్నారు. ఈ రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేపట్టాక ఇక్కడ ప్రజల స్థితిగతులు ఎలా ఉన్నాయి, గతంలో ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది ఈ స్థానికుల మాటల్లో తెలుస్తుందో. ఇక్కడ పెద్ద అయినా ఉన్నారు బాబాయ్ గారు. ఇప్పుడు ఈ రిటర్నింగ్ వాల్ నిర్మాణం అనేది దాదాపు పూర్తయిపోయింది.
ఇక్కడ మీరు ఎన్నేళ్ళు బట్టి ఉంటున్నారు? ఈ వాల్ పూర్తయిన తర్వాత మీకు ఎలా ఉంది? మేము ఉన్న బట్టి 40 సంవత్సరాలు అయిందండి ప్రాంతంలో. అందుకు ముందుగా ఈ గడ్డ మీద ఉండేవాళ్ళం. అయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రిటైరింగ్ వాళ్ళకి శంకుస్థాపన చేయడానికి ఆడ దిమ్మ కట్టి మమ్మల్ని అందరినీ బయటకు పంపించారు. బయటకు పంపించినా కూడా మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు. అయితే ఇవాళ పరిస్థితి ఏంటంటే గోడ కట్టినాక ఎవరికి ఏమి ఇబ్బంది జరగట్లేదు. ఇక్కడి నుంచి చెప్పాలంటే రాఘవలింగేశ్వరం గారి వరకు పేద ప్రజలందరూ కూడా బయటికి రావాల్సిన పని లేకుండా ఉండిపోయింది. అయితే ఈ గోడ వల్ల మనకి ఎటువంటి ఇబ్బందులు లేవు. ఎవరు మమ్మల్ని ఏమి ఇబ్బందులు పెట్టట్లేదు. ఏరు వచ్చిన మూలాన మేము ఆ గోడ పైకి వచ్చాము. 4 రోజులు తలదాచుకొని ఏరు తగ్గితే వెళ్ళిపోతుంది. ఈ గోడ రాకముందు పరిస్థితి ఎలా ఉండేది? రాకముందు ఇక్కడి నుంచి ఈ కింద ఈ ప్రాంతం నుంచి వరదగా వెళ్ళిపోయేదండి. బారుకు అంత తోపిడిగా కిష్ట ఉండేది కాదు. ఈ బారుకు పల్లం మీద పోయినట్టుగా పోయాయి. అయితే వరద ఈ గోడ కట్టిన తర్వాత కంట్రోల్గా అందువరకే వెళ్ళిపోతున్నాయి. అంతేగాని మనకు ఇప్పుడేమీ పెద్ద ఇబ్బందికరము. ఇక్కడ ప్రజలకు కూడా అందరూ కూడా సంతోషిస్తున్నారు. ఎందుకంటే వరద వచ్చినప్పుడల్లా తప్పేలా మంచం ఎత్తుకొని గోడకు వచ్చి పైకి వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఖమ్మం నిద్రపోతున్నామని వాళ్ళు కూడా అంటున్నారు. అంతేగాని ఏమి ఇబ్బందులు జరగట్లేదు. ఈ నాశరకమైన రిటర్నింగ్ వాల్ నుంచి మొత్తం వాటర్ అంతా కూడా కృష్ణా ఫ్లడ్ అంతా కూడా ఇళ్లలోకి రామలింగేశ్వర కట్ట ప్రాంతంలో ఉన్న ఇళ్లలోకి చేరిపోవడంతో మొత్తం ఇక్కడ ప్రజలంతా కూడా రిటర్నింగ్ వాల్ ఉన్నా కూడా నిద్రపోని పరిస్థితి. ఎందుకంటే నీళ్ళన్నీ కూడా ఎప్పుడు ఇళ్లలోకి వస్తాయో తెలియని పరిస్థితి అయోమయానికి గురవుతున్న నేపథ్యంలో లోకల్గా ఉన్న ప్రజలతో కలిసి ఇక్కడ నాయకులంతా కూడా ప్రస్తుతం ఈ వాటర్ను తోడి మళ్ళీ కృష్ణానదిలోకి మళ్ళీ పంప్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఒక నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఆళ్ళ చల్లారం ఉన్నారు. ఆయన మాజీ డిప్యూటీ మేయర్, విజయవాడకి పనిచేశారు. అలా ఇక్కడ చాలాసార్లు కార్పొరేటర్గా గెలుచున్నారు. సో ఈ వర్క్ అంతా కూడా ఆయనే చేస్తారు సార్. ఇంత దారుణంగా ఇంత పెద్ద వాల్, 1.5 కిలోమీటర్ పొడవు ఉంది. ఈ వాల్ నుంచి వాటర్ లీకేజ్ అయ్యి మళ్ళీ దాంట్లో పోయాల్సిన పరిస్థితి ఉంది. ఏం చేయబోతున్నారు మొత్తం స్థానికులతో? సార్ ఇది ఏంటంటే గత గవర్నమెంట్లో, తెలుగుదేశం గవర్నమెంట్లో రిటర్నింగ్ వాల్ కడతాం, మీకు సేఫ్ సైడ్గా ఉంటుంది, ఎవరి ఇళ్ళు కూడా మునిగిపోవు, వాటర్ రాకుండా సేఫ్ చేస్తామని చెప్పి ఆనాడు ఈ రిటర్నింగ్ వాల్ యలంగుదురు నుంచి భూపేష్ గుప్తా దాకా కడతాం జరిగింది. సుమారు 140 కోట్లు అని చెప్పారు. సార్ మేము కూడా ఏంటంటే మాకు కూడా ఈ సామాన్యమైన ప్రజలు నిత్యం పనికెళ్ళే వాళ్ళు, లేకపోతే ఇళ్లలో పని చేసుకుని పాపం రిక్షా తొక్కునే వాళ్ళు అందరూ కూడా ఉంటారు కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా జీవనాధారం కలుగుతుంది, హ్యాపీగానే అనుకున్నాం. కానీ దీనివల్ల రిటర్నింగ్ వాల్ కట్టిన తర్వాత ఏదైతే వాటర్ రాదనుకునేది, మేము అందరూ కూడా సేఫ్ సైడ్గా ఉంటాం కదా అని అందరూ ధీమాగా ఉన్నారు. గతంలో ఎప్పుడైతే వరదలు వచ్చిన టైంలో మేము వీళ్ళందరినీ కూడా, ఏదైతే మీరు ఇప్పుడు విజువల్స్ చూసే ఉంటారు మీరు ఏరియా అంతా, వీళ్ళందరినీ తీసుకెళ్ళి మేము హై స్కూల్లో పెట్టి వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫుడ్డు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేవాళ్ళం. అయితే రిటైనింగ్ వాళ్ళు కట్టారు కదా అని ధీమాతో గత సంవత్సరంలో 2 ఇయర్స్ కరెక్ట్గా ఇప్పటికి 2 ఇయర్స్ ముందు మామూలుగా రిటర్నింగ్ వాళ్ళు ఉంది కానీ ధీమాగా ఉన్నారు. ఎప్పుడూ లాస్ పోని విధంగా ఇంటి మొత్తం ఇల్లు మొత్తం కూడా మునిగిపోయి కట్టదాకా వచ్చేసింది వాటర్ అంతా. సామాన్యులందరూ కూడా ఏడుపు ఒకటే తక్కువ అండి. ఎందుకంటే ఇన్ని మేము 30 ఏళ్ళ మెట్టి పడుతున్నాం, సేఫ్ సైడ్లో ఉంటున్నాం, కానీ అలాంటిది అప్పుడు గోడ కడతాం వల్ల, తెలుగుదేశం గవర్నమెంట్లో గోడ కడతాం వల్ల అంత లాస్ ఎప్పుడూ రాలేదు జీవితంలో అని చెప్పి అందరూ గగ్గోలు పెట్టారు. అయితే మేము మొన్న ఎలక్షన్లో ఇక్కడ ఈ రామలింగేశ్వరంలో తూములు పెట్టారు. దానికి నేను అవినాష్ గారితో మాట్లాడి, దేవినేని అవినాష్ గారు ఈ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జి, ఆయనతో మాట్లాడి 25 రోజుల్లో 20 లక్షల్లో తీసుకొచ్చి రిటర్న్ చెక్వాలు పెట్టి ఆ ఏదైతే వాటర్ రాకుండా సేఫ్ చేశా. అయితే మనం సేఫ్ చేసాం కానీ ఎంతో కొంత ఈ రిటర్నింగ్ వాళ్ళు కడతాం, నాశరకంగా కడతాం, దీనికి పిల్లింగ్ మట్టి అయిపోతాం, దానివల్ల లీకేజ్లు వచ్చి మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ ఇళ్లలోకి వెళ్ళిపోయి స్లమ్లు ఏదైతే గోతులు ఉన్నాయో ఆ ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళిపోతాం వల్ల నిన్న మొన్నటి నుంచి మేము వీళ్ళందరినీ తీసుకెళ్లి నేను గుడి దగ్గర గుళ్ళో కింద భాగంలో పెడతాం, పైన కమ్యూనిటీ హాల్ ఉంటే దాంట్లో పెడతాం జరిగింది. మొత్తం ఏదైతే రిటర్నింగ్ వాళ్ళని ఎట్లయితే స్టార్ట్ చేశారో వచ్చే సంవత్సరం ఎన్నికల్లే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చి ఇక్కడ ప్రజల కష్టాలన్నీ కూడా తీర్చేయబోతున్నట్టుగా కూడా ఇక్కడ స్థానిక నాయకుల మాటల్లో కూడా, అలాగే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేతల్లో కూడా కనబడుతోంది. కెమెరా పర్సన్ స్వామితో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.